This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఇండియన్ పాలిటీకి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా గతంలో మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అన్ని చట్టాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ ఏదైతే ఉందో అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగే ముఖ్యమైన అంశాలు ఒకసారి మనము చదువుకుందాము. ఇది మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో, అదేవిధంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది కేవలం క్విక్ రివిజన్ మాత్రమే. సో ఇందులో భాగంగా ఈరోజు మనము చూడబోయే చాప్టర్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఒకసారి మనము చూద్దాము. దీనికి సంబంధించి మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా కనుక చూసుకుంటే, అసలు భారతదేశానికి రాజ్యాంగం కావాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయి, రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత తీసుకున్న వివిధ నిర్ణయాలు, మరియు సో ఫైనల్గా రాజ్యాంగం ఆమోదించడానికి జరిగిన అనేక రకమైన పరిణామాలకు సంబంధించి మనము ఈ చాప్టర్లో చదువుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తు అనే భావన ఏదైతే ఉందో అది అంతర్గతంగా ఉన్న ఒక ముఖ్యమైన డిమాండ్గా మనము చెప్పుకోవచ్చును. సో 1934 ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ ఇండియా వాజ్ పుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై ఎంఎన్ రాయ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1934 రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అని మనము చెప్పుకోవాలి. సో ఇది చాలాసార్లు మనకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా సో ఈ క్వశ్చన్ చాలాసార్లు గతంలో అడగడం జరిగింది. సో ఆ తర్వాత 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్లీ డిమాండెడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో రాజ్యాంగ పరిషత్ ఉండాలని భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో మన భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పనకు సో ఇది బ్యాక్గ్రౌండ్గా మనము చెప్పుకోవచ్చును. అయితే గతంలో 1927 బాంబే సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ రచనకు సంబంధించి అదేవిధంగా దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 1927 అనే ఇయర్ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, 1927. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత 1929 రాజ్యాంగ రచనకు సంబంధించి ఒక అఖిలపక్ష కమిటీ కూడా నియమించబడింది. సో ఇది మోతీలాల్ నెహ్రూ అనే పేరు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇతని అధ్యక్షతన 1928 అఖిలపక్ష కమిటీని కూడా నియమించడం అనేది జరిగింది. దీన్నే మనం ఏమని పిలుస్తాము, నెహ్రూ రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. నెహ్రూ రిపోర్ట్, ఇది మనము ఇండియన్ హిస్టరీలో కూడా ఈ నెహ్రూ రిపోర్ట్కి సంబంధించిన అంశాలు చదువుకుంటాము. సో ఇది భారత రాజ్యాంగ రచనకు సంబంధించి ఇది మొట్టమొదటి ప్రయత్నంగా మనము చెప్పుకోవచ్చును. సో ఆ తర్వాత 1936 ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం జరిగింది. సో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని ఇక్కడ వ్యక్తీకరించడం అనేది జరిగింది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత 1935 మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్ డిమాండ్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. ఏ సంవత్సరము, 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్లీ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్న అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక 1938 కనుక ఒకసారి మనం చూసుకుంటే, నెహ్రూ డిక్లేర్డ్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఫ్రేమ్డ్ వితౌట్ అవుట్ సైడ్ ఇంటర్ఫరెన్స్ బై ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో మన భారతదేశంలో నియోజకవర్గాల ప్రాతిపదికన ఎవరైతే ఎన్నుకోబడ్డారో సో వారి ద్వారా ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని నెహ్రూ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు, 1938.
సో 1940లో ఆగస్ట్ ఆఫర్ అనేది కూడా మనకు ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆగస్ట్ ఆఫర్లో ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇవన్నీ మన భారత రాజ్యాంగ రచనకు సంబంధించి చారిత్రక అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇక 1942 సంవత్సరంలో స్టాఫర్డ్ క్రిప్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇతను క్యాబినెట్ మెంబరు. సో ఇతను ఇండియాకి రావడం జరిగింది. సో ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్తో ఇతను ఇండియాకి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ టు బి అడాప్టెడ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ టూ జరిగిన తర్వాత. సో మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్తో ఎవరు వచ్చారు, స్టాఫర్డ్ క్రిప్స్ అని అంటాం. దీన్నే మనము క్రిప్స్ ప్రతిపాదన అని మనము తెలుగులో చదువుకోవడం జరుగుతుంది. క్రిప్స్ ప్రతిపాదన ఇది కూడా మనకు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో ఈ ప్రపోజల్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించడం కూడా జరిగింది. ఆ తర్వాత 1946వ సంవత్సరంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అని పిలవడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. సో ఇన్ నవంబర్ 1946 అండర్ ద స్కీమ్ ఫార్ములేటెడ్ బై ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాము క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏదైతే ఉందో, క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచనల మేరకు 1946వ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇదే సంవత్సరంలో 1946వ సంవత్సరంలో ఈ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ప్రావిన్స్ నుంచి సుమారు 10 లక్షల మంది జనాభాకు సంబంధించి ఒక సభ్యుడు ఈ రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. సో ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ టు బి పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ. సో మోర్ ఎవర్ ద మెంబర్స్ వర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రావిన్షియల్ అసెంబ్లీస్. అదే చెప్పుకున్నాం కదా, ప్రతి ప్రావిన్స్ నుంచి వీరిని ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ప్రతి ప్రావిన్స్ అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నారో, సో బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ముస్లిమ్స్కి, అదేవిధంగా సిక్కులకి, అదేవిధంగా జనరల్ కేటగిరీ వారికి పాపులేషన్ పరంగా అంటే జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. సో మొత్తం రాజ్యాంగ పరిషత్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 389గా మనము చెప్పుకోవచ్చును. సో అసెంబ్లీ కంప్రైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. మన భారతదేశంలో ఉన్న అన్ని రకాల సామాజిక వర్గాలు అనేవి కూడా సో ఈ రాజ్యాంగ పరిషత్లో పాల్గొనడం అనేది జరిగింది. హిందూ, ముస్లిం, సిక్స్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఎస్సీస్, ఎస్టీస్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఆఫ్ ఆల్ ది సెక్షన్స్. సో 9th డిసెంబర్ 1946. సో ఈ 9th డిసెంబర్ 1946 అనేది కూడా మనకు గతంలో చాలాసార్లు ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఇది మొట్టమొదటి అసెంబ్లీగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద అసెంబ్లీ, ముస్లిం లీగ్ బైకాటెడ్ ద మీటింగ్, సచీంద్ర సిన్హా మేడ్ టెంపరీ ప్రెసిడెంట్. సో ఇది మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ మీటింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు 9th డిసెంబర్ 1946. సో 1946 అయితే ఇక్కడ దీనిని ఎవరు వ్యతిరేకించారంటే ముస్లిం లీగ్ ఈ మీటింగ్ని బైకాట్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా రాజ్యాంగ రచనకు సంబంధించి కూడా అనేక రకమైన కమిటీలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ కమిటీలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో 11th డిసెంబర్ 1946 రాజేంద్ర ప్రసాద్ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీ. సో రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, సో ఇతరుని ఒక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ టెంపరీగా ప్రెసిడెంట్ ఎవరు, సచీంద్ర సిన్హా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో సిమిలర్లీ బోత్ హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి వర్ ఎలెక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద అసెంబ్లీ. సో వీరిని వైస్ ప్రెసిడెంట్స్గా ఎన్నుకోవడం జరిగింది. ఎవరెవరిని, హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి. ఆ తర్వాత 13th డిసెంబర్ 1946. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే ఉందో, జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీనినే తీర్మానం అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా మనము చెప్పుకోవచ్చును. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే దీన్నే మనము
నెహ్రూ ఆశయాల తీర్మానం అని కూడా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. సో మన ఈ ఆశయాల తీర్మానం ఏదైతే ఉందో ఇది మన భారత రాజ్యాంగానికి, అదేవిధంగా ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ తత్వానికి మరియు రాజ్యాంగానికి సంబంధించిన ఆదర్శాలు లక్ష్యాలకు ఇది ఒక మూలంగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా మనము ప్రియాంబుల్ అని చదువుకుంటాం, పీఠిక అని చదువుకుంటాము. సో ఆ ప్రియాంబుల్కు ఆధారం కూడా ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 22న ఆమోదించడం అనేది జరిగింది. సో 3 జూన్ 1947లో మౌంట్ బాటన్ ప్లాన్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది వచ్చింది. సో అసెంబ్లీ వాజ్ మేడ్ ఫుల్లీ సావరిన్ బాడీ. అసెంబ్లీ ఆల్సో బికేమ్ ద లెజిస్లేటివ్ బాడీ. ద అసెంబ్లీ బికేమ్ ద ఫస్ట్ పార్లమెంట్ ఫ్రీ ఆఫ్ ఇండియా అని మనము చెప్పుకోవచ్చు. భారత స్వాతంత్ర చట్టానికి సంబంధించి పూర్తిగా ఒక అసెంబ్లీ అనేది ఒక లెజిస్లేటివ్ ఒక శాసనబద్ధమైన సంస్థ బాడీగా మారడం అనేది జరిగింది. ఒక చట్టబద్ధమైన బాడీగా మారడం జరిగింది. సో దీన్నే మనము పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా పిలుచుకోవచ్చును ఈ అసెంబ్లీని. సో ఇది ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాగా మనం చెప్పుకోవచ్చును. సో వెనెవర్ ద అసెంబ్లీ మెట్ యాజ్ ద కాన్స్టిట్యూయెంట్ బాడీ, ఇట్ వాజ్ చైర్డ్ బై ద డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ వెన్ ఇట్ మెట్ ద లెజిస్లేటివ్ బాడీ, ఇట్ వాజ్ చైర్డ్ బై ద జీవి మావలంకర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యూయెంట్ బాడీకి సంబంధించి దీనికి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత ఇది లెజిస్లేటివ్ బాడీగా ఏర్పాటు చేయబడిన నేపథ్యంలో దీనికి చైర్మన్ వచ్చేసి జీవి మావలంకర్గా మనము చెప్పుకోవచ్చును. సో దీస్ టూ ఫంక్షన్స్ కంటిన్యూ టిల్ నవంబర్ 26, 1949. సో నవంబర్ 26, 1949 వరకు ఈ లెజిస్లేటివ్ బాడీ మరియు ఈ కాన్స్టిట్యూయెంట్ బాడీ అనేవి కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆల్సో పర్ఫామ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇట్ రాటిఫైడ్ ద ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ కామన్వెల్త్ ఇన్ మే 1949. సో 1949 సంవత్సరంలో కామన్వెల్త్ మెంబర్షిప్ ఏదైతే ఉందో సో దీనిని ఇండియా ఆమోదించడం జరిగింది. సో కామన్వెల్త్లో సభ్యత్వం కోసం దీనిని ఆమోదించడం అనేది జరిగింది. అండ్ నేషనల్ ఫ్లాగ్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే జూలై 22, 1947లో నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నేషనల్ యాంథమ్ వచ్చేసి జనవరి 24, 1950లో అడాప్ట్ చేసుకున్నాము. ఇక నేషనల్ సాంగ్ వచ్చేసి జనవరి 24, 1950లో మనము దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఎలెక్టెడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ జనవరి 24, 1950. 1950 జనవరి 24వ తేదీన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని మొదటి వైస్ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ప్రెసిడెంట్గా నియమించుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు డేట్స్ అనేవి మనకు గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో సాధారణంగా గ్రూప్ 1 మరియు యూపీఎస్సీలో ఈ డేట్స్కి సంబంధించి అడగడు. కాకపోతే ఇక్కడ మనకు ఎగ్జామ్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఆంథమ్, నేషనల్ సాంగ్, సో వీటిని కాలక్రమంలో అమర్చండి అని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ ఆన్ ద నవంబర్ 26, 1949 కంటెంట్ ఏ ప్రియాంబుల్, 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. మనము ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఇప్పుడు 1949 నవంబర్ 26న దీన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత సో ఇందులో ప్రియాంబుల్ అనేది ఉంది. అంటే ప్రియాంబుల్ అంటే పీఠిక అని మనం పిలుస్తాము. సో పీఠికతో పాటు మొత్తం 22 భాగాలు మరియు 395 ఆర్టికల్స్ మరియు 8 షెడ్యూల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ద ప్రియాంబుల్ వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్రెడీ ఎనాక్టెడ్. సో భారత రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పీఠికకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనము సపరేట్గా ప్రియాంబుల్ అనే చాప్టర్లో మనం చూద్దాం. ఇక సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పెర్టైనింగ్ టు సిటిజన్షిప్, ఎలక్షన్స్, ప్రొవిజనల్ ఆఫ్ పార్లమెంట్, టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అండ్ షార్ట్ టైటిల్ కంటెంట్ ఇన్ ద ఆర్టికల్ 5. అంటే మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కొన్ని
ప్రొవిజన్స్ కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అవి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్టికల్, ఇక్కడ ఆర్టికల్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి, అంటే పౌరసత్వానికి సంబంధించి, లేకపోతే పార్లమెంటరీ నిబంధనలకు సంబంధించి, అదేవిధంగా ఎలక్షన్స్కి సంబంధించిన అనేక రకమైన నిబంధనలు అనేవి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి, నవంబర్ 26, 1940 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. మేజర్ కమిటీస్ డ్రాఫ్టింగ్ కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టీరింగ్ కమిటీ. ఇక్కడ మేజర్ కమిటీస్ వచ్చేసి ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్. సారీ, ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్, స్టీరింగ్ కమిటీకి చైర్మన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, యూనియన్ పవర్ కమిటీకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ, ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి సంబంధించి సర్దార్ పటేల్ అధ్యక్షులుగా ఉండడం అనేది జరిగింది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. డ్రాఫ్టింగ్ కమిటీ సెటప్ ఆన్ ద ఆగస్ట్ 29, 1947, 1947 ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఇట్ కన్సిస్టెడ్ 7 మెంబర్స్, దేవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్. సో ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు ఇందులో మొత్తం మిగతా 6 సభ్యుల పేర్లు కూడా మనం చాలా గుర్తుంచుకోవాలి. ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, మాధవరావు అండ్ టిటి కృష్ణమాచారి. సో ఇక్కడ మాధవరావు ఎవరైతే ఉన్నారో, సో హీ రీప్లేస్డ్ ద బిఎల్ మిట్టర్ హూ రిజైన్ డ్యూ టు ది ఇల్ హెల్త్. అదేవిధంగా టిటి కృష్ణమాచారి, సో ఇతన్ని ఎవరి ప్లేస్లో రీప్లేస్ చేశారు? డిపి ఖైతాన్. సో ఇతను చనిపోవడం వల్ల టిటి కృష్ణమాచారి ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో రావడం అనేది జరిగింది. సో ఇది మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే మన భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి. సో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు కేవలం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాత్రమే, ఇక్కడ మీకు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్విక్ రివిజన్లో భాగంగా. సో ఇది మీకు తొందరగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో రెగ్యులర్గా ఈ వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.